वेलकम बैक टू माय चैनल दया हेम पैराडाइज इवाला वीडियो लो मनम एंतो हेल्दी अयिना उद्दीपप्पु लड्डूलु चेयबोतुन्नामंडी आ लड्डूलु एला चेयालनो दानी प्रासेस एंदो कूडा इवाला चूसेद्दाम చూడండి ఎంత హెల్తీ అయిన రెసిపీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసారంటే ఈ టేస్టీ అయిన హెల్తీ అయిన రెసిపీ ఎలా చేసుకోవాలో తెలుసుకోవచ్చు రండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఉద్దిపప్పు 1 కప్ తీసుకోండి బెల్లము 3/4 కప్ తీసుకోండి నెయ్యి 1/4 కప్ తీసుకోండి బియ్యము 1 టేబుల్ స్పూన్ ఎందుకంటే మనము ఉద్దిపప్పు ఉంటలు పట్టినప్పుడు అవి నమలేటప్పుడు నోటికి కరుసుకుంటాయండి అట్లా కరుసుకోకుండా ఉండేదానికి మనం బియ్యం వాడతాం ఇది డ్రై నట్స్ అన్ని కలిపి నేను జ్యూస్ చేసుకున్నానండి పిస్తా బాదం క్యాషియూ నట్స్ మూడు తురిమేసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ ఏందో చూసేద్దాం ముందుగా మనం ఇలాంటి పాన్ ఒకటి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి ఉద్దిపప్పుని మనం వేయించుకోవాలి డ్రై రోస్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు బాగా బ్రౌన్ గా అయ్యేలాగా మనం వేపుకోవాలి So many things I do and girl you never want to judge maybe you're the reason that I ever fell in love చూడండి ఫ్రెండ్స్ ఇలా అవ్వాలి నాకు ఇంచు మించు ఇప్పుడు ఒక 10 నిమిషస్ అయ్యింది అండి ఇలా నేను వేయించుకునేదానికి ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ పచ్చబియ్యం తీసుకున్నాను దాని కూడా ఇందులోనే వేసేస్తున్నాను వేసేసి ఒక్కసారిగా ఇలా కలుపుకుంటున్నాను చూడండి మిక్స్ జూమ్ చేసి చూపిస్తాను బియ్యం అనే ఉద్దిపప్పు అనేది ఎలా వేగాలనో ఇలా రోస్ట్ కావాలండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగవ్వనివ్వాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి బాగా చల్లగైపోయింది కలర్ కూడా ఇలా వచ్చేదాకా ఎంచుకున్నాం కదండి బాగా చల్లగైపోయింది చల్లగైంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనము ఈ బెల్లము ప్లస్ ఉద్దిపప్పు రెండు మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ బాగా మిక్సీ పట్టేసుకున్నాం బాగా పౌడర్ గా అయిపోయింది ఇందులోకి ఇప్పుడు మనము డ్రై నట్స్ ని బాగా జూరుకున్నాం కదండి నేను ఎందుకు ఇలా తురుముకున్నాను అంటే అలాగే వేసాం అనుకోండి తినేటప్పుడు ఏదైనా పళ్ళ కడ్డం పడొచ్చు అందుకని నేను ఇలా తురుముకున్నాను అన్నమాట అంటే తురుముకోవడం వల్ల ఈ పిండిలోకి అది కూడా బాగా కలిసిపోతుంది టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇలా బాగా మిక్స్ చేసుకోండి నెయ్యి కొద్దిగా వేడి చేసి ఇలా వేసేసుకోండి నెయ్యి ఎంత వేసుకుంటామో అంత టేస్ట్ గా ఉంటుంది ఉండలు అనేది తొందరగా పట్టుతాము మనము ఈజీగా పట్టొచ్చు సో ఇలా బాగా మిక్స్ చేసుకోండి నేనైతే ఇందులోకి 1/2 కప్ వేసుకున్నానండి ఒకవేళ మీకు నెయ్యి ఎక్కువ అనిపిస్తే గాని మీరు కొద్దిగా తగ్గించుకోవచ్చు కానీ నెయ్యి ఎంత వేసుకుంటామో అంత టేస్ట్ గా ఉంటుంది మనకి ఉండలు పట్టేదానికి కూడా ఈజీగా వచ్చేస్తుందండి చూడండి ఫ్రెండ్స్ నేను అంత కూడా ఉండలు పట్టినాక చూపిస్తాను కదండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన రెసిపీ రెడీ అయిపోయింది ఈ ఉద్దిపప్పుతో లడ్డూలు ఇలా చేసుకోవడం వల్ల బ్యాక్ పెయిన్స్ అనేటివి చాలా వరకు రావండి అంతే కాదండి బోన్స్ కూడా చాలా మంచి శక్తి అండి ఇది ఇలాంటి లడ్డూలు మనం వారానికి రెండు సార్లు అన్న పిల్లలకు కానీ మనం కానీ తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి నెయ్యి కూడా మనకు చాలా మంచిది కదండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి మనము అక్కడ ఆ నట్స్ అంతా కూడా మనము డ్రై నట్స్ అంతా కూడా జ్యూరేస్ వేసాం కదండి ఆ జ్యూరేస్ చేయడం వల్ల ఈ పిండిలోనే మిక్స్ అయిపోతుంది అది కూడా ఇంకొక ఫ్లేవర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి హెల్తీ అయిన రెసిపీ ఇచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దయా హేమ పారడైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్